పథకాల కంటే ముందంజలో ఉండాలనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్తూ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న డాక్టర్ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా ఉండి తయారు చేసిందంతా ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఎవరు డాక్టర్ గారు వాట్సాప్ చేసుకోండి, నా వాయిస్ నేను రికార్డ్ చేసుకోవాలి, రాసుకోవాలి, రాస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అమ్మఒడి పథకాన్ని పెట్టినప్పుడు 6,000 కోట్ల రూపాయలు ఆ రోజు అందరి అకౌంట్ లో దాదాపు అందరి 180% అకౌంట్ లో సాయంత్రానికి కల్లా డబ్బులు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు పెద్ద పండుగ, ఒక దళితులు కానీ పేదవారు కానీ అక్కడ ఉన్న పేదవాడు అందరూ బాగా పెద్ద పండుగ పెద్దగా చేస్తున్నారంటే ఈ రోజు ఆ 15,000 రూపాయలతో అని చెప్పి మీ అందరూ నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాస్తవం ఏది, ఎవరు కరెక్ట్, ఎవరు నీతివంతంగా పరిపాలన చేస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ రోజు 4,00,000 ఉద్యోగాలు 4 నెలల్లో, అది కూడా పారదర్శకంగా. ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు టీడీపీ వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన వాటిల్లో, అదే పరిస్థితి కానీ చంద్రబాబు ఉంటే అసలు నిజంగా వైసీపీకి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినట్టు చేయగలరా అని నేను చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 25 లక్షలు ఇవ్వబోతున్నారు మద్యపాన నిషేధం, తర్వాత అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచడం, అసలు ఆర్టీసీ కార్మికులు అయితే ఒకప్పుడు అసలు అసాధ్యం అని చెప్పి చెప్పాడు వాళ్ళని గవర్నమెంట్ లో కలపడం, ఈ రోజు అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం నేను చెప్పింది కూడా వాస్తవా కాదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్.